తుంగతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావుకు ఘనస్వాగతం పలికారు. అంబేద్కర్ కు నివాళులర్పించి హాస్పిటల్కి రాయల్గా బయలుదేరారు మంత్రి హరీష్ రావు. మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, జిల్లా చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్రావు ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ తేవడం వలన ఈ రోజు తుంగతుర్తిలో 35 లక్షల వ్యయంతో 100 పడకల హాస్పిటల్, రోడ్ల వెడల్పు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, తుంగతుర్తి వెలుగుపల్లి రోడ్డుపై బ్రిడ్జి శంకుస్థాపన చేయడానికి రావడం జరిగిందన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే యువకిశోరం తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమంలో పాల్గొన్న నేత మీ తుంగతుర్తి ఎమ్మెల్యే కావడం మీ అదృష్టమన్నారు. పండిన పంట ప్రతి గింజతో సహా కొన్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాదాన్నే నడుగుతా ఉన్నా. ఏ ముఖం పట్టుకొని వస్తారు కాంగ్రెస్ వాళ్ళు? 60 ఏళ్ళు పాలించినా చుక్క నీళ్లు తేలనేది తుంగతుర్తికి. కానీ మా కిషోర్ 5 ఏళ్ళ లోపలనే కష్టపడ్డాడు, ప్రతి చెరువు నింపిండు, ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చిండు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న పేపర్లో చూసింటారు మీరు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మనోహర్ రెడ్డి గారు ఏమన్నాడు, 10 కోట్ల రూపాయలకు ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకుంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు టికెట్లు ఇవాళ అమ్ముకున్నారు, రేపు ఈ రాష్ట్రాన్నే అమ్ముకుంటారు తప్పిపై గెలిస్తే. వాళ్ళ మనకు కావాల్సింది ఈ టికెట్లు అమ్ముకునే భావదారిద్ర్య పార్టీ మనకు కావాల్సింది. దయచేసి ఆలోచించండి. ఇదే మన కేసీఆర్ ఆనాడు ఒక మాట అన్నాడు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరింది. ఆనాడు కేసీఆర్ ఆమన్న నిరహార దీక్షకు పోయేటప్పుడు, అయితే నా శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్ర యాత్ర అని బయలుదేరిండు మన కేసీఆర్. 11 రోజులు అన్నం ముద్ద ముట్టకుండా ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదా? కేసీఆర్ కాదా? కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? తెలంగాణ రాకపోతే నీకు 24 గంటల కరెంట్ వచ్చునా? తెలంగాణ రాకపోతే నీ కాళేశ్వరం నీళ్ళు వచ్చి తుంగతుర్తిలో పారుతుండేనా? కేసీఆర్ రాకపోతే మనకు కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయలు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి వచ్చునా? కేసీఆర్ లేకపోతే ఇవాళ తుంగతుర్తికి 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసేవాళ్ళమా? మా తమ్ముడు కిషోర్ వచ్చి నాతో కొట్లాడింది, అన్న మాకు 100 పడకల దవాఖాన కావాలి, మా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని ఇలా కిషోర్ అడిగితే 35 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసిన. ఈ ఆసుపత్రిలో 6 నెలలు 9 నెలల లోపల కడతాం. ఇక్కడ రేపు 35-40 మంది డాక్టర్లతో మీకు అన్ని రకాల వైద్యం ఇక్కడే అందుబాటులోకి వస్తుంది. మా తమ్ముడు ఇప్పుడు ఇంకో 30 పడకల ఆసుపత్రి కావాలంటుంది, ఎందుకంటే మోత్కు రాజిల్లాలైపోయి ఏదన్నా ఇబ్బంది ఉంటే రామన్నపేటకు పోవాల్సి వస్తుంది. అందువల్ల మా తమ్ముడు కోరినట్టు తప్పకుండా మోత్కూరుకు మరో 30 పడకల ఆసుపత్రి కూడా మంజూరు చేస్తాం. దయచేసి మీరందరూ మా తమ్ముడు కిషోర్ను వచ్చే ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించండి. నాకైతే సంపూర్ణమైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీతో కిషోర్ గెలుపు ఖాయమైపోయిందనిపిస్తా ఉంది.